శ్రీ చిన్న జీఆర్ గారి ఆశీస్సులతో అని. మరి పద్మపురాణం పాతాళఖండం 74వ అధ్యాయంలో ఏముందంటే శ్రీకృష్ణుడు అర్జునుడు కలిసి ఏదో చేసుకున్నారట. ఈయనకు తెలుసు ఈయన ఆశీస్సులు ఉంటాయి దాని మీద. మరి వీటికి మేమేం సమాధానం చెప్పాలి? నేను ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ మాట్లాడతాను సార్. కొండన్న గారు వచ్చారు, అలాగే మరి ఇంకా మిగతా వక్తలు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక చిన్న సెషన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి విషయాలు ప్రస్తావించి నవ్వించారు. శివ గారు మీరు చాలా సేపు నుంచి అలాగే ఉండిపోయారు. మీరు చెప్పిన తర్వాత మన ప్రభు అని యేసుక్రీస్తునామములో మరి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. వినపడుతున్నా మీకు? వాయిస్ బాగుందా? దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈరోజు ఈ రీతిగా మన సహోదరులందరితో ఈ రీతిగా కలుసుకొని మాట్లాడుతున్నా చాలా సంతోషంగా ఉంది. అన్నా బాగున్నారు అందరూ? బాగున్నాం బ్రదర్, చెప్పండి. దేవుని స్తోత్రం. మరి మన లైవ్ మొదట్లో టిఎస్ కుమార్ బ్రదర్ ఉన్నాడు. టిఎస్ కుమార్ బ్రదర్ చాలా చక్కగా పాపం చాలా రోజుల నుంచి దైవ సేవకుల గురించి కానివ్వండి, మరి మన క్రైస్తవ సహోదరులు జారిపోయే సహోదరులు ఎవరైతే ఉన్నారో చాలా మంది సహోదరుల గురించి దైవ సేవకులు ఈ రీతిగా ఉన్నారు, మొత్తం మొదలు ఇలా వస్తున్నారు అని చెప్పి పాపం మొత్తుకుంటున్నాడు టిఎస్ కుమార్ బ్రదర్. అయితే నిజంగా కరెక్ట్ పాయింట్ బ్రదర్, నేను చూస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు, సమయం ఉన్నప్పుడు కొంచెం చూస్తూనే ఉన్నాను నేను. అయ్యా మన దైవ సేవకులు అయిన వాళ్ళు కొంతమంది ఇలాగా మొదలు మీద పోరాడే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, ఎవరు ఈ మధ్య కాలంలో నేను మొదట్లో మత విద్యారాజు కొట్టే మొదలు మాదులతో పోరాడేటప్పుడు చాలా మంది దైవ సేవకులు వచ్చి ఇలాగ పోరాటం చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఏమైందంటే మాకెందుకులే, మా చర్చిలు సహోదరుడు చెప్పినట్టు టిఎస్ కుమార్ రాజు చెప్పినట్టు చాలా స్పష్టంగా ఈరోజు ఈ లైవ్ మొదట్లో చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడాడు టిఎస్ కుమార్ బ్రదరు. అవును, ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే నాకెందుకులే, నాది కాదు, నాకెందుకులే నా విషయం కాదు, నా చర్చి, నా సంఘం, మా పిల్లలు, మా బంధుమిత్రులు, వీళ్ళు బాగుంటే సరిపోయింది. ఏమంటారంటే మీకెందుకు అయ్యా, మీకేం పని లేదా, మనకు వాళ్ళ గ్రంథాలతో మనకేం పని, వాళ్ళు వచ్చి కొట్టేస్తారు, నరికి చంపేస్తారు. టిఎస్ కుమార్ బ్రదరు మొదట్లో ఇదే మాట చెప్పాడు, పెరిగి వారికి పరలోక రాజ్యం లేదని చెప్పి స్పష్టంగా బైబిల్ అందరూ రాయబడి ఉంది. అదే మాట చెప్పాడు టిఎస్ కుమార్ బ్రదర్ కూడా, చాలా చక్కగా మాట్లాడాడు. అయితే కనీసం స్పందించి ఎవరు వాళ్ళందరూ వాళ్ళు వీడియోలు పెట్టుకోవచ్చు కదా, లేదు ఇలాగ లైవ్ లోకి వచ్చి మాట్లాడవచ్చు కదా, నా సంఘం, నా బంధువులు, నా భార్య, నా పిల్లలు, ఇంకింత మట్టికి ఇంక లేదు ఇంకా. అయితే సహోదరుడు అనిల్ బ్రదర్ కూడా చాలా చక్కగా స్పష్టంగా ఇప్పటి వరకు కూడా చాలా గ్రంథాల గురించి అలాగే ఈ లైవ్ లో చాలా స్పష్టంగా తెలియని విషయాలు చాలా మంది చాలా తెలియజేసినందుకు మరొకసారి దేవునికి స్తోత్రం. అయితే ఈ చిన్నజీఆర్ బ్రదరు, మన బ్రదరు సత్యవాద ఛానల్ బ్రదరు స్వామి నేను అన్నా అని చెప్పి అన్నాడు, చూసావా, మంచి మాట చెప్పావు బ్రదర్ నువ్వు. అయితే వీళ్ళు స్వామిలు ఎందుకు అవుతారు, చిన్నజీఆర్ అని పిలవాలి అని. ఎందుకంటే ఒక పక్కకి ఒక పార్టీకి ఒక మతానికి కొమ్ము కాసే వాళ్ళు స్వాములు ఎందుకు అవుతారు? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ప్రభు యేసుక్రీస్తు వారు ఇది ఈ రీతిగా తెలియపరుస్తాడు, సర్వ శరీరులకు నేను దేవుడు అంటాడు. ఒక నల్లోళ్ళ దేవుడు, ఒక తెల్లోళ్ళ దేవుడు, ఒక బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఆ దేవుడు అని చెప్పి సర్వ శరీరులకు దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తారు. అతనికను
చిన్నజీహారికి మనం ఎలా పొందగలం, స్వామిగా చిన్నజీహారే అనాలి. అయితే అనిల్ బ్రదర్ చెప్పినట్టు మొదట్లో అనిల్ బ్రదర్ ఏమని చెప్పాడంటే, కరుణాకర్ బుక్ రెండు బుక్స్ రాశాడని చెప్పాడు. కరుణాకర్ రెండు బుక్స్ రాశాడు, బైబుల్ అదర్ సైడ్ చేస్తాను, బైబుల్ బండార ఏదో ఒక రెండు బుక్స్ రాశాడని చెప్పాడు. సోదరా మరి నీకు తెలుసో తెలియదో, మరి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, పుట్టా సురేంద్ర అనేవాడు బైబుల్ గ్రంథాన్ని వక్రీకరించు వాడు ఒక హేతు అది అనమాట. వాడు క్రిస్టియానిటీ అంటే వాడికి ఒక ద్వేషం. అలాంటి వాళ్ళు పెద్ద మనుషులు మొత్తం బైబుల్ గ్రంథాన్ని వక్రీకరించి రెండు బుక్స్ రాసి ఆ సమయంలో ఈ కరుణాకర్ గారు పనికి మాలి ఎద ఎవడైతే ఉన్నాడో వాడు తెనాల దగ్గర వాడు తాడి చెట్లు ఎక్కి తాడు ముంజులు కొట్టుకోవడం లేదా అరటికాలు అమ్ముకునేవాడు వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పని బాట లేకుండా తిరుగుతున్న ఈ కరుణాకర్ గారికి ఇచ్చి పంచిచ్చాడు అనమాట వాడి పేరు మీదగా. కొండన్న గారు ఒక నిమిషం. అయ్యా సార్, కొండ నాకు తెలుసండి, 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి పుట్టా సురేందర్ బాబు రాసిన పుస్తకాలని మళ్ళీ వీళ్ళు కరుణాకర్ గారు పేరేసి వీళ్ళు ప్రింటింగ్ చేపించి సర్క్యులేట్ చేపించి అవి ఎవరు కొనకపోతుంటే ఫ్రీగా కూడా పంచారండి ఊళ్ళల్లో. ఫ్రీగా పంచారు. నాకు ఆ హిస్టరీ అంతా తెలుసు, కానీ ఇప్పుడు తెలిసిందే మళ్ళీ ఎందుకు చెప్పడం అని నేను టచ్ చేయలేదండి. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా మంది కొత్త క్రైస్తవ సహోదరులు వస్తున్నారు, చాలా మంది తెలియని వాళ్ళు వస్తున్నారు. అవునవును, తెలియని వాళ్ళకి కూడా తెలియపరచాలి. మనం మొదట్లో ఉన్నాం కదా, ఉన్నప్పుడు అసలు విషయం అనేది మనం పూర్తిగా తెలియపరచాలి. బ్రదర్ కొండన్న గారు, సినిజియర్ స్వామి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారా? నేను విన్నాను, నేను ఇంతకు ముందు మీరు ప్లే చేశారు కదా, వాటి గురించి మాట్లాడుతున్నాను. అక్కడికే వస్తున్నాను సోదర, అక్కడికే వస్తున్నాను. అయితే ఈ మధ్య కాలంలో ఈ చిన్నజీహారి ఎవరైతే ఉన్నాడో కరుణాకర్ కూడా కొంత ధనం అనేది ఇచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులా తయారైపోయాడు ఈ చిన్నజీహారి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో. అయితే చిన్నజీఆర్ నేను మీరు ఇందాక ప్లే చేసిన వీడియో నేను చూశాను, నేను మాట్లాడిన విధానంలో ఏం మాట్లాడుతున్నాడంటే, బైబుల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ రీతిగా తెలియపరిచాడు, అన్యులు భార్యలను కానీ వాళ్ళని నన్ను నమ్మన వాళ్ళని. అంటే నాకు తెలిసి ఈ చిన్నజీఆర్ ఎవరైతే ఉన్నాడో ఇతనికి పూర్తిగా బైబుల్ జ్ఞానం అస్సలు లేదు, పూర్తిగా లేదు. ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించే మత విద్యగా రెచ్చగొట్టే మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఒక చిన్న జిహార్ కాక ఇంకా ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎవరికి బైబిల్ జ్ఞానం అనేది ఒక్కలకు లేదు. కేవలంగా ఇది మొదట్లో బైబిల్ భండారం అనే ఈ బుక్ ద్వారా ఈ పుట్టా సురేంద్ర ఏవైతే పాయింట్లు తీసి రాసి పంచాడో ఈ బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించే మత విద్య రెచ్చగొట్టే మత ఉన్మాదులు కేవలంగా అయ్యే ఆ ప్రశ్నలే. ఇప్పటికి కూడా అయ్యే ప్రశ్నలు లేవలేస్తున్నారు. అంతకు మించి ఈ ఈ ఈ మతోన్మాదులకు ఇంకేమి తెలియదు, బైబిల్ గ్రంథంలో ఏమీ తెలియదు. కేవలంగా ఈరోజు చిన్నజీఆర్ ఎవరైతే ఉన్నాడు, చిన్నజీఆర్ కూడా కేవలంగా కరుణాకర్ గారి వీడియో ఒకటి చూసి దాన్ని చదివాడు. చిన్నజీఆర్ బైబుల్ వాడు కరుణాకర్ గారి వీడియో ఒకటి చూసి అంత మట్టిగా చదివాడు. పూర్తి విషయాలు ఏమి తెలియవు, చిన్నజీఆర్ కూడా ఏమీ తెలియదు బైబిల్ గ్రంథం గురించి. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, చిన్నజీహార్ ఎవరైతే ఉన్నాడో ఆ బైబుల్ గ్రంథాన్ని ఈ రీతిగా అనుకున్నాడు కాబట్టి చిన్నజీహార్ కానీ వాళ్ళ తొత్తులు కానీ నిర్వహణ చూస్తుంటారు కదా వీడియోని, వాళ్ళకి మోస్తాలు ఇబ్బంది లేదు. చిన్నజీహార్ ఏమన్నాడంటే అక్కడ ఆ వీడియోలో మరి అన్యులు భార్యలను కానీ మరి అలాగే నన్ను నమ్మని వాళ్ళని వాళ్ళ చిన్నపిల్లలు కానీ ఈ రీతిగా శిక్షించండి, ఇలాగ రేప్ చేయండి అని చెప్పి వగేర మాటలు దూషణకరమైన మాటలు మాట్లాడటం మనం చూసాం. అలాగే సోదరుడా, అంతే కదా ఆ మాటే నేను విన్నాను నేను. అయితే ఈ చిన్నజీహారికి తెలిసి మాట్లాడుతున్నాడు మరి తెలియ మాట్లాడుతున్నాడు, అన్యుల భార్యల్ని మరి రేపులు చేయమన్న దేవుడు ఎవరు, రేపులు చేయమన్న చేయకుండా మన దేవుడు ఎవరు, అన్యుల భార్యల్ని మరి ఇలాగ చేయమన్న దేవుడు ఎవరు. నేను స్పష్టంగా నేను రెండు బుక్స్ చెప్పి నేను ముగిస్తాను నేను. అయితే ఈ చిన్నజీఆర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మరి చూడాల్సిన విషయం ఏంటంటే, పద్మపురాణం సృష్టికాండంలో 56
యాభై ఆరో అధ్యాయంలో ఉంటది అనమాట. చాలా చక్కగా స్పష్టంగా ఇదిగో ఈ రీతిగా రాబడి ఉంటది అనమాట. పూర్వకాలంలో శంకరుడు అనేవాడు ఆ కొంతమంది కన్యకలు అనమాట, ఆ కిన్నెరల్ని గంధర్వుల్ని అనేకమైన బాగా అంటే ఆ దేనికైనా కానీ ఉపయోగపడటానికి బాగుండే కొంతమంది కన్యకలను దూర ప్రాంతాలకు తీసుకెళ్తాడు. వాళ్ళకి ఒక మొత్తు ఒక మత్తు మంది లాంటిది ఇచ్చేసి ఒక మత్తు మంది లాంటిది ఇచ్చేసి వాళ్ళ మాయ చేసేసి దూర ప్రాంతం తీసుకెళ్ళి వాళ్ళతో ఏదో సహోదరుడా వాళ్ళతో ఏదో ఒకటి చేద్దామని చెప్పి తీసుకెళ్తాడు. ఈ విషయం ఆ సహోదరి జ్ఞాపకం చేసుకుంటది. ఎవరు ఈ ఇదిగో ఈ విషయం ఏం చేసిందంటే ఆ సహోదరి ఎవరైతే ఉందో ఆ శివుడు భార్య, శివుడు భార్య ఎవరైతే ఉందో ఈ కొంచెం జ్ఞాపకం చేసుకుంటది. వీడు ఎక్కడికి వెళ్ళలేదు, కొంతమంది కిన్నెరల్ని కొంతమంది వాళ్ళని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి వెళ్ళిద్ది. తీరా అక్కడికి వెళ్ళి ఈ శివుడు చేసే ఆ పాప కార్యాలు చూసిన తర్వాత ఏంటి నువ్వు చూసే పని అని చెప్పి అనగానే సిగ్గుతోటి శివుడు తలంచుకుంటాడు. అప్పుడు కొంతమంది వాళ్ళని చూడు శివుడు చేసిన పాపానికి పాపం వాళ్ళు కొంతమంది అంగ బాగాకుండా పని పడిపోయిన విధానం మనం చూస్తాం. అయితే ఈ విషయంలో ఈ చిన్న జిఆర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ పద్మపురాణం చదివాడా చదవలేదా? చదవకపోతే చాలా చక్కగా స్పష్టంగా చదవాలి ఈ విషయం. అయితే బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ మాట ఎవరైనా కానీ బైబిల్ గ్రంథం గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఈల దగ్గరికి ఈల స్త్రీల వాళ్ళ దగ్గరికి అట చేసాడు అని చెప్పి ఎవరైనా మాట్లాడితే స్పష్టంగా బైబిల్ గ్రంథం మొదట్లో ఏముందో అక్కడ మీరు చదివిన తర్వాత ఏముందో చదివిన కింద ఏముందో పూర్తిగా చదివిన తర్వాత మీరు ట్యాలీ చేయండి. మత విద్వేషం మొత్తం మొదలు చెప్తున్నాను నేను సార్. కొండన్న గారు సోదరా, పద్మపురాణం సృష్టికండంలో శివుడు చేసిన ఆ పని ఏదైతే ఉందో 56 అధ్యాయం ఇలాంటి విషయాలు రాబోయే రోజుల్లో చిన్న జిఆర్ గారి ఆశ్రమంలో నుంచి బయటికి రాబోతున్నాయి. అవును, ఆయన అన్ని చదివాడు, ఆయనకు అన్ని తెలుసు, అదే ఆయన అదే ఫాలో అవుతున్నాడు. రాబోయే రోజుల్లో అవి కూడా బయటపడతాయి. మనం ఏం చెప్తున్నామంటే వాళ్ళ గ్రంథాలు వాళ్ళ వేదాలు వాళ్ళ ఉపనిషత్తులు ఇది ఈ రీతిగా ప్రకటిస్తున్నాయి. అదే విధానంలో మన బైబిల్ గ్రంథాలు కూడా చేస్తే ఎలాగా అని చెప్పి మనం రెండింటికి కంపేర్ చేసి మాట్లాడుతున్నాం మనం. అంతే, అలాగే ఇంకొక మాట నేను విన్న మాట ఏంటంటే తనకు తానే రక్షించుకోలేదు. బ్రదర్ క్లుప్తంగా చెప్పండి, మనం ఇంకా మన మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓకే సోదరా. అయితే తను తాను రక్షించుకోలేదు, మరి వేరే దేవుళ్ళు ఎవరైనా రక్షిస్తాడు అది చెప్పి కొన్ని మాటలు మాట్లాడిన నేను అడవుడిగా చూశాను. నేను అవి ఆ క్లిప్పింగ్ కూడా నేను పూర్తిగా చూడలేదు. ఆ మాటలు కూడా కొన్ని మాట్లాడాడు. అయితే ఆ అరణ్యకాండ 63వ సర్గాల్లో కూడా స్పష్టంగా 1-2 శ్లోకాల్లో కూడా స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది అనమాట. రామాయణం అరణ్యకాండలో కూడా స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది అనమాట. రామాయణం అరణ్యకాండ 63వ శ్లోకం 1-2 శ్లోకంలో ఈ రీతిగా స్పష్టంగా రాయబడి ఉంటుంది. రాముడు ఏమంటాడంటే పూర్వజన్మలో నేను అనేక పాపాలు చేసి ఉన్నాను, కనుకనే ఇదిగో ఈ జన్మలో నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పి స్పష్టంగా చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడన్నా కానీ నేను పాపాలు చేసిన వాళ్ళు అన్నాడా? పాపాలు చేసిన వాళ్ళని రక్షించడానికి వచ్చిన దేవుడికి మరి అలాగే పాపాలు చేసి నేను అనేక పాపాలు చేసిన ముర్రు అని చెప్పి మొత్తుకుంటున్న దేవుళ్ళకి ప్రభు యేసుక్రీస్తు వారికి అసలు ఉన్నారో లేరో తెలియని దేవుళ్ళకి పోటీ చేసి మాట్లాడతాం. ఇది ఎంతమంది కరెక్ట్? అయితే సమయం ఉంటే మరికొన్ని మాటలు నేను తర్వాత పంచుకుంటాను. మరి సోదరుడా, మరి నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు మాట్లాడతాను. చక్కని విషయాలు చెప్పారు యోహాను గారు, చెప్పేశారు అనుకుంటాను. అయిపోయిందండి.
ఓకే కొండన్న గారు నన్న ప్రైజ్ లార్డ్ అన్న ఆ చివరి మాటలో ఒక నిమిషం చెప్పండి ముగిందాం ఆ చివరి మాటలన్న మరి ఈ రోజు అయితే లైవ్ అయితే చాలా సంతోషంగా మత విద్యా రచ్చగొట్టే మొత్తమొదలకు సరైన సమాధానాలు ఇస్తూ మన సహోదరుడు టిఎస్ కుమార్ బ్రదర్ కానివ్వండి అలాగే మీరు కానివ్వండి కాంతి కుమార్ బ్రదర్ కానివ్వండి అలాగే సహోదరుడు శివ బ్రదర్ కానివ్వండి అలాగే సహోదరుడు అనిల్ కుమార్ బ్రదర్ చాలా చక్కగా చివరిలోనైతే అనిల్ బ్రదర్ అను సహోదరుడు యశ్వరూపం బయటకు వచ్చింది శివ బ్రదర్ ఇంకా చాలా ఉండే లేవు పురాణాలు టైం లేక ఆపేసి ఉంటాడు ఆ సమయం వస్తే ఈసారి చెప్తాడు అంతేగా సోదరా అలాగే మరి విక్టర్ బాబు అయితే లైవ్ లో ప్రతి ఒక్కరూ మరి వచ్చి వారి వారు వ్యక్తిగత అభిప్రాయాలు మరి పంచుకున్నందుకు చాలా వందనాలు అయితే మత విద్వేషం రెచ్చగొట్టే మతోన్మాదులకి ఇది ఇలాగనే సమాధానం ఇవ్వాలి అయితే నేను ఈ లైవ్ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పటి వరకు కొన్ని వీడియోలు చూసి ఆపుకున్నారు క్రైస్తవులు అనేవాళ్ళు కొంతమంది ఎవరైతే ఇప్పటి వరకు మతోన్మాదుల మీద వీడియోలు చూసి ఆపుకున్న వారైతే ఏమైంది లేదు నా మట్టికే నా చర్చి మట్టికే నా మట్టికే అని చెప్పి కొంతమంది ఎవరైతే వెనకడుగు వేస్తున్నారు అలాంటి వాళ్ళకి చాలా చక్కగా ఇది ఈ రీతిగా ఈరోజు లైవ్ లో చాలా ప్రశ్న సమాధానాలు ఇవ్వడం జరిగింది మతం వాళ్ళు నిన్న కాకుండా వచ్చిన పిల్ల బచ్చాలు ఇదిగో మళ్ళాగా ముఖాలు చూపించుకొని మాట్లాడుకోవడం చేత కాదు వాళ్ళకి ముందు మొట్టమొదటిసారిగా మత విద్యార్థి రచ్చగొట్టి మతోన్మాదులకి ఒకటే ఒక ప్రశ్న సూటి ప్రశ్న మనం జవాబులు చెప్పకూడదు ఏమొద్దు ముఖం చూపించుకొని వస్తే జవాబులు చెప్తామని చెప్తే సరిపోయింది అయితే చక్కగా ఈరోజు క్రాంతి కుమార్ బ్రదర్ చాలా చక్కగా మరి ఈరోజు ఈ లైవ్ ద్వారా మరి నన్ను కూడా మీ లైవ్ లో తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి వందనాలు సోదరా మరి మరికొన్ని మాటలు చివరి మాటలు మరి బ్రదర్ తెలియపరుస్తాడు సమయం ఉన్నప్పుడు నేను కూడా వచ్చి ఈ లైవ్ లో జాయిన్ అవుతాను మరి అందరికి వందనాలు ఓకే బ్రదర్ చక్కని విషయాలు చెప్పారు మంచిది దయచేసి లైవ్ లో సుమారు 178 మంది సుమారు 200-300 మందికి కూడా వెళ్ళటం జరిగింది లైవ్ కాకపోతే లైవ్ లో ఉన్న వాళ్ళందరూ దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే లైవ్ లో ఆల్రెడీ 175 మంది ఇప్పుడు చూస్తా ఉన్నారు 175 మంది చూస్తున్నారు కానీ 14 లైకులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి అంటే మీరు ఎందుకు లైకులు కొట్టట్లేదు మీరు లైకులు కొట్టడం వల్ల ఈ యొక్క వీడియో ఇంకా అనేక మందికి చేరుతుంది ఇప్పుడు మనకి సోదరా చెప్పండి మనకి వీడియో స్టార్టింగ్ లోనే లైవ్ స్టార్ట్ అయినప్పుడే మన టిఎస్ కుమార్ బ్రదర్ చాలా వేదంతో ఒక మాట చెప్పాడు మన క్రైస్తవ సహోదరులకి అందువల్ల ఏమైనా లైక్ కొట్టలేదేమో మరి లైక్ కొట్టాలి షేర్ చేయాలి ఇలాంటి మాటలు చాలా మంది పడ్డారు అన్నా 152 ఉన్నారు లైక్స్ 152 దేవునికి స్తోత్రం నేను మళ్ళీ చూస్తాను ఒకసారి దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరూ ఎవరైతే గానీ ఎవరైనా గానీ లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ మరి అలాగే మరి లైవ్ లోకి రావాలంటే అన్నయ్య మరి లింక్ ఇస్తాడు లైవ్ లోకి రండి దయనంగా రండి ఇలాగే పేరు చూపించుకుని మాట్లాడదాం మనం ముఖం చూసుకోకుండా మాట్లాడే వాళ్ళం కాదు మనం బ్రతుకుడు క్రీస్తు కొరకే చావు అయితే లాభం ఆమేన్. Amen. Yes. Amen.